విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న భారత బంద్కు మద్దతు తెలపాలని భారత కార్మిక సంఘాల సమైక్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 27న జరగనున్న భారత బంద్ విశాఖ ఉక్కు ఉద్యమం వంటి సమస్యల నేపథ్యంలో సమస్త ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ పాసిస్టు నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తున్న మోడీ అమిత్ షా ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత దేశ సర్వ సంపదల్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధపడ్డ సమయంలో 9.5 నెలలుగా ఢిల్లీ కేంద్రంగా భారతదేశ రైతాంగ ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమంలో భాగంగా కిసాన్ సంయుక్త మోర్చా మొన్న ఆగస్టు 26-27వ తేదీల్లో అఖిల భారత సదస్సు నిర్వహించింది. అది భారత బంద్కి పిలిపించింది. ఆ బంద్ ఇవాళ సెప్టెంబర్ 27 జరగబోతుంది. ఈ బంద్ని జయప్రదం చేయాలని ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్పి రాష్ట్ర కమిటీ పిలిపిస్తుంది. నిన్న ఈరోజు ఏలూరులో జరిగిన ఈ సమావేశం దీన్ని చర్చించింది. ఇవాళ ఒకవైపున కార్మిక వర్గం మీద మరోవైపు రైతాంగం మీద దాడి చేస్తున్న సమయంలో ఈ లేబర్ కోళ్ళకి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నిటికీ కూడా డిమాండ్ జోడించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అభిప్రాయపడింది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా ఐఎఫ్పితో పాటు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఎకన్ఎస్ పిఓడబ్ల్యూ పిడిఎస్ అరుణోదయ రాష్ట్ర కమిటీలు రేపు అక్టోబర్ 29వ తారీఖు నాడు విశాఖపట్నంలో బహిరంగ సభ ర్యాలీ నిర్వహించాలని భావించింది. దానికి పర్యావరణవేత్త మేధో పట్కర్ గారు ఐఎఫ్టీ ఆల్ ఇండియా అధ్యక్షురాలు అపర్ణ గారు కూడా హాజరవుతున్నారు. ఈ సభని జయప్రదం చేయడానికి కూడా రాష్ట్ర కార్మిక వర్గం ముందుకు రావాలని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఐఎఫ్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర పాలకులు దేశాన్ని రక్షించకుండా ప్రజల ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు, మొత్తం ప్రభుత్వం ప్రవేశం చేస్తూ ఉన్నారు, కార్మికుల్ని యజమానులకి పారిశ్రామికల బాధ్యతలు చేస్తూ లేబర్ కోర్టులు ఎదుర్కొచ్చారు. ఈ లేబర్ కోర్టుల వ్యతిరేకంగా ప్రవేశీకరణ వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తులు రక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పి మా జాతీయ కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 16న రాజమండ్రిలో భారీ స్థాయిలో రాష్ట్ర సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. రాజమండ్రిలో ఈ సదస్సు జయప్రదం చేయాలని చెప్పి మొత్తం కార్మిక వర్గం విజ్ఞప్తి చేస్తాను. అదే రకంగా ఈ రాష్ట్రంలో జూట్ రంగం ప్రత్యేకించి ఏదైతే ఉందో వేలాది మంది సుమారుగా 35 మంది కార్మికులు ఈ జూట్ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి కార్మిక వర్గాన్ని యజమానులు దోచుకుంటూ ఉన్నాయి, మన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి, మిల్లులు మూసేస్తూ ఉన్నారు, అగ్రిమెంట్ చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేబర్ అధికారులు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు, యజమాని పక్షాన్ని కుమ్ముకాస్తూ ఉన్నారు. ఈ విధానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర జూట్ కార్పొరేటర్లు ఐక్యం చేసి ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ఉద్యమంలో జూట్ కార్పొరేటర్ సహాయ పాల్గొని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా దగ్గరికి కోదాలి ఐఎఫ్టీ వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ విధానాలు గత 30 సంవత్సరాల కాలంగా అమలు చేసిన సందర్భంలో ఇలా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం అనేది తీవ్రంగా ముందుకొచ్చిన సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ కారణంగా మొత్తం